महात्मा गांधी अमर है, महात्मा गांधी जाति पिता। ప్రజలకు ఎన్నో ఎన్నంటూ ఉండి ముందుకు నడిపిస్తున్నారు సార్.
ముందుగా పట్టణ ప్రజలందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు. మరి బాపూజీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అంటే తెలియని వారు ఉండరు. ముఖ్యంగా మన పవిత్ర భారతావని గడ్డ మీద ప్రతి ఒక్కరికి తెలుసు. మరి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ బాపూజీ మరి గాంధీ తాత అని పిలుచుకుంటారు. మరి అతను నమ్మిన సిద్ధాంతాలైనా అతను నమ్మినటువంటి ఆయుధాలైనా స్వాతంత్ర పోరాటానికి అతను వాడిన ఆయుధాలైనా కూడా ప్రతి ఒక్కరికి అనుసరణీయం. మరి ఇక్కడ పోర్బందర్లో పుట్టి ఇంగ్లాండ్లో న్యాయవాదిగా చదివినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చి మరి స్వాతంత్ర పోరాట ఉద్యమంలో కూడా మరి ముఖ్యంగా సహాయ నిరాకరణ సత్యాగ్రహంతో ఆ ఆయుధాలతోనే స్వాతంత్రం సాధించవచ్చు, అహింసతో సాధించలేని ఏమీ లేదు, మరి సత్యం అహింస అనే ఆయుధాలతో వారు మన స్వాతంత్రాన్ని సాధించడానికి మరి బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి మన భారతావన్ని విడిపించడానికైనా వారు చేసిన ఉద్యమం కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. మరి మరీ ముఖ్యంగా మన భారతీయులకు ప్రతి ఒక్కరికి తెలుసు. మరి పాఠ్యాంశాలుగా కూడా మరి మన సాంఘిక శాస్త్రంలో సోషల్ స్టడీస్లో ప్రతి ఒక్కరు కూడా చిన్నప్పటి నుంచి కూడా చదువుకుంటూనే ఉన్నారు. మరి ఆ చదువుకోవడంతో పాటు మరి మనం ఆచరించాల్సిన అవసరం కూడా ఉంది. మరి ముఖ్యంగా మన స్వతంత్ర భారతావన్ని సాధించాము. మరి అదేవిధంగా మచ్చలేని నవ తెలంగాణ నిర్మాణానికి వారి మార్గాలు అనుసరణీయం. ఎందుకంటే వారు చేసే ప్రతి ఒక్క పని కానివ్వండి, అంత చదువుకున్నా కూడా మరి ఎప్పుడు సాదాసీదాగా నూలు బట్టలు ధరిస్తూ నూలు వడుకుతూ కనిపిస్తేవారు. మరి ఆ ఒక్కటి మరి ఎంత ఎదిగినా కూడా ఒదగాలి అనే ఒక నీతిని తెలుపుతుంది. మరి మరి గాంధీజీ గారు ఒక్కటే చెప్తుండేవారు, రేపు చేసే పని ఈరోజే చెయ్యి, ఈరోజు చేయాలనుకున్నది ఇప్పుడే చెయ్యి అని వారు చెప్తూ ఉండేవారు. మరి ఇప్పుడున్నటువంటి వారి భారత పౌరులకి యువతకి మరి అదొక్కటి ముఖ్యంగా ముఖ్యమైన సిద్ధాంతం. మరి ఇప్పుడు చేయాలనుకున్న పనిని మరి అప్పటికప్పుడే చేసుకునే విధంగా ఉండడం. మరి ఇలా ప్రతి ఒక్కటి కూడా వారి జీవితంలో అడుగడుగునా కూడా ప్రతి ఒక్కటి మరి యువ భారతానికి ఏదో ఒక మెసేజ్ అందిస్తూనే ఉంది. మరి ఈ సందర్భంగా ఈ గాంధీ జయంతిని పురస్కరించుకొని మరొక్కసారి వారి సిద్ధాంతాలు సత్యం అహింస మరియు వారు వాడిన అస్త్రాలను కూడా మనమందరం కూడా నక్తి చేసుకోవడమే కాకుండా వాటిని పాటించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వారు ఎవరికైనా ఏదైనా ఒకటి చెప్పే ముందు వారు ఆచరించేవారు గాంధీజీ గారు ముఖ్యంగా. మరి అలాంటివి కూడా ప్రతి ఒక్కటి ఇప్పటి నుంచి చిన్నపిల్లలు కూడా యువత కూడా అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా వారు కోరుకున్నది స్వచ్ఛ భారత్, మరి అదేవిధంగా మన స్వచ్ఛ తెలంగాణ అని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కలగొండ చంద్రశేఖర రావు గారు కోరుతున్నారు. మరి అదేవిధంగా కూడా ముందుకెళ్తున్నారు వారి అభివృద్ధి పనులైనా వారి సంక్షేమ పథకాలైనా కూడా. మరి ఆ పథకాలకైనా మనందరం కూడా కలిసి కట్టుక పనిచేయాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా స్వచ్ఛ జగిత్యాల దిశలో మరి ప్రజలందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. మరి ముఖ్యంగా మన గౌరవ శాస్త్ర సభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు ప్రతి ఒక్క విషయంలో కూడా దిశానిర్దేశం చేస్తూ ముందుకెళ్తున్నారు. మరి మరీ ఒక్కసారి గాంధీజీ గారిని వారి సిద్ధాంతాలను వారి ఆయుధాలను సత్యం అహింస మరియు సత్యాగ్రహం సత్య నిరాకరణ సహాయ నిరాకరణ అనే ఆయుధాలను కూడా గుర్తు చేసుకుంటూ ఈ సందర్భంగా వారి స్మరణలో వారికి ఘన నివాళులు అర్పిస్తూ జై తెలంగాణ. జగిత్యాల పట్టణంలోని మంచినీళ్ళ బావి వద్ద ఉన్న గాంధీ విగ్రహం ఈరోజు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించుకొని స్మరించుకుంటున్న సందర్భంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారికి, స్థానిక మరియు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కౌన్సిలర్స్కు, మున్సిపల్ కమిషనర్ గారికి, వారి సిబ్బంది అందరికీ, ఈ ప్రాంత పెద్దలకు, అదేవిధంగా మా జగిత్యాల పట్టణంలోని పెద్దలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మన భారత జాతిపిత శ్రీ మహాత్మా గాంధీ 101వ జయంతి సందర్భంగా ఈరోజు అధికారికంగా మన పురపాలక సంఘం తరఫున ఈనాడు మంచిర్ల బావి వద్ద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి చైర్మన్ గారికి, కమిషనర్ గారికి ధన్యవాదాలు. పాల్గొంటున్న అందరూ కూడా ధన్యవాదాలు. భారతదేశం 800 సంవత్సరాలు విదేశీయుల పాలనలో రకరకాలుగా నలిగిపోయిన సందర్భంలో అత్యున్నత విద్య అభ్యసించి విదేశాలలో కూడా మంచి హోదాలు ఉన్న సమయంలో మన భారతీయులు ఇంత పెద్ద దేశం
ఇన్ని కోట్లాది మంది భారతీయులు బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఒక బానిసల్లాగా బతుకుతున్నారు. ఆ బానిసత్వం నుండి విముక్తి కలిగించాలి అనే ఆలోచన తోటి అక్కడి నుండి తిరిగి వచ్చి సతీ సమేతంగా కస్తూర్బా సమేతంగా మరి ఉద్యమాల్లో పాల్గొన్నారు. అప్పటికే ఎంతో మంది వీరులు ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వీర వనితలు ఎంతో మంది కూడా మన భారతదేశంపై దురాక్రమణ చేసిన వారితోటి పోరాడి అసలు బాసిరు. ఈ క్రమంలో ప్రపంచంలో ఎక్కడ కూడా ఎన్నడూ కని విని ఎరగని రీతిలో మహాత్మా గాంధీ గారు శాంతియుతంగా అయితేనే వీళ్ళని పారదొలచ్చు, శాంతియుతంగా ఉండే ఆనాడున్న 30 కోట్ల ప్రజలను ఏకం చేయాలి అనే ఆలోచనతో వచ్చి 30 కోట్ల ప్రజానికాన్ని ఒక్క తాటిపైన నడిపి ఇవాళ బ్రిటిష్ పాలనకు చమరగీతం పాడి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి దాదాపు 75 సంవత్సరాలు కావచ్చు. వారు వారి జీవితాన్ని నిస్వార్థంగా దేశ స్వాతంత్రం కోసం పోరాడారు. ఇట్లాగైతే ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కూడా అదే విధంగా శాంతియుతంగా పోరాడి మరి ఇవాళ తెలంగాణ కూడా తీసుకొచ్చారు. మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా మన తెలంగాణలో కూడా శాంతి భద్రతలు ఉండాలి, పచ్చదనం వెలిసిల్లాలి, పరిశుభ్రత ఉండాలనే పూర్తి ఆలోచనతోటి పోతున్న సందర్భంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఈ స్వచ్ఛ భారత్లో 3వ సారి కూడా 1 స్థానం వచ్చినందుకు మాట్లాడారు కూడా ఈ గౌరవశాస్త్రం జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాము. పట్టణంలో మరి మొదటి నుంచి కూడా మహాత్మా గాంధీని స్మరించుకుంటూ ఒక గాంధీనగర్ ఏర్పడడం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి. జగిత్యాల పట్టణంలో ఒకసారి చూస్తే చాలామంది బీద బడుగు బరైన వర్గాలు ఉన్న గాంధీనగర్ చాలా కొత్తగా ఉన్న కాలనీల కంటే కూడా రోడ్లు పెద్దగా ఉన్నాయి. అంత మంచిగా గాంధీనగర్ ఉన్నారు. మరి అదేవిధంగా జగిత్యాల పట్టణం కూడా అభివృద్ధి కావాలి. దాదాపు 50 సంవత్సరాల కింద ఏర్పడ్డ గాంధీనగర్ ఒక మంచి లేఅవుట్తో ఉన్నది. జగిత్యాల పట్టణంలో కూడా ప్రతి చోట కూడా లేఅవుట్లతోటి అన్నీ కూడా ఏర్పడాలి. ఇంతకుముందే గౌరవ మా కౌన్సిలర్ గారు కానీ చైర్మన్ గారు చెప్పినట్టు మొదటి నుంచి కూడా మహాత్మా గాంధీ పరిశుభ్రతకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. చిన్నప్పుడు చదువుకున్నాం వారి మరుగుదొడ్డి కూడా వారే క్లీన్ చేసుకుంటారని చెప్పి, అంటే ఒక స్వచ్ఛంగా ఉండాలనే ఆలోచన. అదేవిధంగా అంటరానితనానికి కూడా పూర్తి వ్యతిరేకంగా ఆనాడే గలం విప్పిన వ్యక్తి మహాత్మా గాంధీ అని చెప్పి తెలియజేస్తాను. మరి ప్రాంతంలో ముఖ్యంగా బడుగు బలిన వర్గాలు మా దళితులు ఎక్కువ, చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. మరి అంతకుముందు మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ స్థానికంగా కౌన్సిల్ ఏదన్నా కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడానికి తీర్మానం చేయడం జరిగింది. అది తప్పకుండా మా కౌన్సిల్ ఆధ్వర్యంలో నేను కూడా పూర్తి సహకరించి అదేవిధంగా స్థానిక నాయకులందరూ సహకారం తీసుకొని ఇక్కడ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాం. పూజీ బాబు జగజ్జీవన్ రామ్ గారు కూడా గాంధేయవాదే, వారు కూడా స్వతంత్ర సమర యోధులే, భారతదేశానికి ఉప ప్రధాని ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ ప్రాంతంలో ఆ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. ఇక్కడ ఏదైతే మహాత్మా గాంధీ విగ్రహం ఉందో ఈ ప్రాంతాన్ని అంతకుముందు ఇక్కడ చూస్తే చాలా చెత్త చెదారం ఉండేది. మా కౌన్సిలర్ గారు, చైర్మన్ గారు, ప్రాంత పెద్దలు, మున్సిపల్ అధికారులు ఇక్కడున్న మన మున్సిపల్ స్థలాన్ని అందంగా తీర్చిదిద్దడానికి కూడా ప్రణాళికలు వేస్తూ ఉన్నారు. సో మహాత్మా గాంధీ ఏదైతే స్వచ్ఛ భారత్ మన స్వతంత్ర భారతదేశం అహింసాత్మకంగా పరిశుభ్రంగా ఉండాలని కోరుకున్నారో దానికి అనుగుణంగానే తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా అదే అడుగులు వేస్తున్నారు. వారి అడుగులలో మేము కూడా అడుగులు వేస్తూ ఈ మహాత్మా గాంధీ విగ్రహం చోట ఒక మంచి వాతావరణాన్ని పరిశుభ్రంగా పచ్చదనాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తూ నన్ను ఆహ్వానిస్తున్నాను. మరొకసారి ధన్యవాదాలు.